కృష్ణ ఇవాళ ఈ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమానికి పిలిచాడు. ఇది అప్పుడే అతని నేతృత్వంలో ఫస్ట్ తను డైరెక్ట్ చేశాడు, తర్వాత తనే చేసుకుంటూ ఇవాళ తన సహచరుణ్ణి శిష్యుడా ఫ్రెండ్ అదే సహచరుడు అది దర్శకుని అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ఇంకో కుర్రాన్ని అప్పుడే దర్శకుడు చేయడం అనేది ఒక ఒక కెపాసిటీ. నిజానికి దక్ష అంటే దక్షుడు, దక్షత దక్షత అంటే అన్ని వ్యవహారాలని సమన్వయం చేసేవాడు, ఇన్ఫ్యాక్ట్ పరోక్షంగా డైరెక్టర్. దక్షుడు లేని ఎంట పదార్థము వేరొక చోట నుండి 1000 లక్షలు వచ్చిన అని ఒక పద్యం ఉంది. దక్షత లేకపోతే బయట నుంచి ఎంత వచ్చినా సరే అది సవ్యమైన వినియోగం కాదు. చాలా చిన్న స్థాయి నుంచి ఇక్కడికి వచ్చి ఇవాళ సాయి ఏదో కొన్ని ఫెస్టివల్ ఫిల్మ్స్, నేను అతను డైరెక్ట్ చేసిన ఒక వ్యవసాయ చిత్రం దానికి కూడా బహుమతి వచ్చింది అతనికి. నా అతను ఎవరో నాకు అంటే యాజ్ ఎ జడ్జి నేను ఇచ్చిన అతను ఇతను డైరెక్టర్ అని నాకు తెలియదు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత పలానా డైరెక్టర్ అని తెలిసింది, చాలా ఆనందం వేసింది. సో ఒక చాలా తీవ్రమైన కష్టాల మధ్య ఇండస్ట్రీలో నిలదొక్కడం సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఇవాళ ఇప్పుడే చెప్తున్నా శరద్ బాబు గారికి, మనకి ఈ లేనితనం అంటే నెససరీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని, దరిద్రాన్ని మించిన గురువు లేదు. దరిద్రం అంటే ఇక్కడ డబ్బు లేకపోవడం కాదు, చాలా లేకపోవడం, సహకారం లేకపోవడం. అలాంటి ఒక స్థితి నుంచి ఇవాళ ఈ స్థాయికి సాయి ఎదిగాడు. అందుకు నాకు నిజంగా అంటే స్థాయిని కూడా నాకు ఇందాక వీళ్ళు మొక్కలు ఇస్తున్నప్పుడు పూర్వం పూలను కట్ చేసి బొకే అనేవారు, అంటే ఆల్మోస్ట్ చంపేసిన పూలు. ఇప్పుడు బతికించడానికి పూల మొక్కల్ని ఇస్తున్నారు. ఇది దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ వి వన్ అండ్ ఆల్ షుడ్ హ్యావ్. ఇది ఇప్పుడు ఇందులో ప్రధాన పాత్ర హీరోన ఆయుష్మాన్ భవ అన్న శరత్ బాబు గారి పుత్రుడు. శరత్ బాబు గారు నాకు దాదాపు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి పరిచయం, ఎందుకంటే నాకన్నా ముందే ఆయన ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి మాకు ఆనందించి ఈనాటి వరకు సత్సంబంధాలు ఉన్నాయి. చాలా సాత్వికుడు. మేము ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేసాం, మా కొన్ని అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం. ఇవాళ ఇలాంటి సందర్భంలో కలవాల్సి వచ్చింది. సో ఇలా మా అబ్బాయి సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు అన్నప్పుడు నేను నాకు తెలిసిన 4-5 దగ్గర పంపించాను. కానీ చెప్పాం కదా ఇది చాలా ఇట్స్ నాట్ సో ఈజీ. ఆ క్రమంలో నాకు సాయి పరిచయం అయ్యాడు. నాకు సాయి మీద అంత నమ్మకం అంటే ఎవరిని అతని దగ్గర ప్రవేశపెట్టినా మనం ఏం చేయమంటే అది చేసేస్తాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వాలిటీ అండి. సామాన్యమైన విషయం కానీ ఇవాళ 5 ఏళ్ళ క్రితం సాయి కృష్ణ ఏమిటో ఇవాళ ఏమిటో అతనికి అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టు వచ్చేసింది. వచ్చేంటే దెర్ వాజ్ నో ఆప్షన్. అతనే నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. కెమెరా చేసేయగలడు, ఎడిటింగ్ చేసేయగలడు, మ్యూజిక్ చేసేయగలడు. సరే దర్శకత్వం చేస్తూనే ఉన్నాడు. ఇంకొక శిష్యుణ్ణి లేదా సహచరుణ్ణి దర్శకుడిగా చేశాడు. ఇవన్నీ ఒక అంటే రేపు నేను భవిష్యత్తు ఊహిస్తున్న ఈ దక్ష అనే పేరు సాయికి పర్ఫెక్ట్. నేను భవిష్యత్తులో సాయిని ఒక మనం తెలుగు వాళ్ళు గౌరవపడే స్థాయిలో ఉంటాడని నేను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని నమ్ముతున్నాను. ఎందుకంటే తెలిసిపోతుంటే ఆ తాపత్రయం ఇది విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇప్పుడు న్యూ జనరేషన్. తాపత్రయం ఏదో పని చేయాలి, సాధించాలి పట్టు, నిరంతరమైన కృషి ఖచ్చితంగా ఒక దేన దేర్ విల్ బి ఎ డే.
కాకపోతే ఆ ప్రయాణంలో మనం అలసిపోకూడదు. ఇక్కడ ఒక్కసారి అలసిపోయామా కింద చూద్దాంలే అనే లోపల ఆ ప్లేస్ని ఇంకోటి ఫిలప్ చేసేస్తాడు. మనకు వెనకాళ్ళు ఎవరు లేరు, అతనికి అసలు ఎవరు లేరు, కేవలం అతని స్వశక్తి మీద నమ్ముకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇతను చాలా మందికి మార్గదర్శకుడు అవుతాడు. అది నాకు గట్టి నమ్మకం. చాలా ఇట్స్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్స్, ఇది సత్యం. సో ఇలాంటి ఒక అందుకోసమే ఎప్పుడు పిలిచినా ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న సినిమాలు బాగా చిన్న సినిమాలు రారు, ఎవరు రారు, పెద్దవాళ్ళు ఎవరు రారు, పెద్ద అవసరం లేదు. కానీ అతని పట్ల నాకున్న ఇష్టం, వాత్సల్యం, అన్నిటికన్నా అతని శక్తి మీద నాకున్న నమ్మకం నన్ను రప్పించింది. దానికి నాకు వేరే పనులున్నా కూడా చాలా దూరం నుంచి కేవలం సాయి కోసం వచ్చాను. ఆ నూతన దర్శకుడికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, హీరో మా ఆయుష్ కూడా వాళ్ళ నాన్నగారుని క్యారెక్టర్ వైజ్గా సినిమా వేషాలు ఆయన చాలా హీరోగా చేశాడు, విలన్గా చేశాడు, రకరకాలు చేశాడు. కానీ ఇవాళ్టి వరకు శరద్ బాబు అనగానే అతని వ్యక్తిత్వం, ఇప్పటి వరకు శరద్ బాబు గురించి ఏం మాట్లాడుకుంటారో మనకు తెలుసు, ఆ వ్యక్తిత్వాన్ని అది నేర్చుకోగలం. ముందు అది నేర్చుకుంటే మిగతా ఎవ్రీథింగ్ విల్ ఆటోమేటికల్లీ ఫాలో అని నేను మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆయుష్కి మీ నాన్నగారిని ఫాలో అవుతాను. ఇంకా వ్యక్తిత్వం విషయంలో ఎవ్రీథింగ్ విల్ బీ సెటిల్డ్ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్. ఈ టీం ఎంతో కష్టపడి పనిచేసి ఉంటారు, ఎందుకంటే ఆర్థికమైన వెసులుబాటు లేని పరిస్థితుల్లో ఎన్ని అడ్జస్ట్మెంట్ అవ్వాలో నేను ఫస్ట్. ఎందరో మహానుభావులు పాపం ఫుడ్ కూడా ఇంట్లోంచి వండించి క్యారేజీల్లో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అమ్మ వాళ్ళు తీసుకొచ్చి పెడుతుంటే నేను ఎంజాయ్డ్ ఇట్, ఎందుకంటే మామూలు విషయం కాదు. వెస్టర్న్ సినిమా ఇండస్ట్రీలో నో బడ్జెట్ సినిమాని కొన్నాళ్ళు తీశారు, అంటే బడ్జెట్ ఏమీ లేదు, రూపాయి లేదు మన దగ్గర, సినిమా తీయాలని తపన మాత్రం ఉంది, అయినా సరే సినిమాలు తీశారు. ఎలా తీశారు, ఎవడో బతిమాలి, ఒక కెమెరా, ఒక ఎడిటర్, ఇట్లాగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎక్కడైన సినిమాలు వాటిని నో బడ్జెట్ సినిమాలు అంటారు, కొంచెం ముందుకు వచ్చాక లో బడ్జెట్ సినిమాలు అంటారు. అలాంటి ఒక సినిమా ఇది. ఈ ప్రయాణం ఇలాగ మొదలైన బిందు బిందు సింధు అయినట్టే క్రమంగా క్రమేపీ ఇది విశ్వరూపం దాల్చాలని సాయి ప్రయాణం మనస్ఫూర్తిగా పరమేశ్వరుని కోరుకుంటూ శుభం భూయాత్ శివోహం. ఈ ఫంక్షన్కి విచ్చేసి ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ ముందు నా శుభాభినందనలు, నా కృతజ్ఞతలు కూడా. ఇప్పుడు ఈ దక్ష అనే సినిమాకి, అది మనం సినిమానే అది మనకి, శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ వాళ్ళ 5th ప్రొడక్షన్. సో నిర్మాత తల్లాడు శ్రీనివాస్ గారు, కో ప్రొడ్యూసర్ తల్లాడు సాయి కృష్ణ, హూ ఇస్ ది ఫోర్స్ బిహైండ్ దిస్ ప్రొడక్షన్, డైరెక్టర్ వివేకానంద విక్రాంత్, హీరో హీరోయిన్లు ఆయుష్, అను, నక్షత్ర, ఎవరో శోభన్ బాబు గారు ఉన్నారు, రవిరెడ్డి, రియా, అఖిల్, పవన్ అండ్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ ఆల్సో. కథా మాటలు శివకాకు, కెమెరా శివ రాథోడ్, ఆర్ఎస్ శ్రీశాంత్, సంగీతం రామ్ తవ, ఆఫ్ కోర్స్ పబ్లిసిటీ డిజైన్స్ రాహుల్, శ్యామ్ వీరవల్లి, రాజేష్ బచ్చు అండ్ పిఆర్ఓ పవన్ పాల్. సో ఇంతమంది దక్షత గల వాళ్ళు ఈ దక్ష సినిమా వెనకుండి దీన్ని ఒక దీక్షగా తీసుకొని, ఒక యజ్ఞంగా తీసుకొని దీన్ని అందరి ముందు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళకి పేరుతోనే పేరే కాకుండా దానికి పెట్టిన పెట్టుబడికి పదింతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున, టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులందరికీ, అందరికీ వాళ్ళకి ఇది వాళ్ళ జీవితంలో ఒక 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 మైల్ స్టోన్లా నిలబడి వాళ్ళకి ఒక చక్కటి జీవితాన్ని ప్రసాదించాలని, వాళ్ళకి ఒక మార్గదర్శకం చేయాలని ఈ సినిమా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కారణం ఆఫ్ కోర్స్ ఆయుష్ కూడా. భరణి గారికి తెలుసు, ఆయుష్ నాకు బిడ్డలాంటి వాడు, బట్ నా తమ్ముడు కొడుకు, నా బిడ్డేవాడు, వాడు నాతో నా దగ్గర పెరిగాడు. సో నాకు నా బిడ్డేవాడు. సో పిల్లల భవిష్యత్తు చూడాలని, పిల్లలు తండ్రులను మించిన తనయులు కావాలని కోరుకోవడం అనేది ప్రతి తండ్రి తాలూకా కోరిక అయి ఉంటుంది. సో నటుడిగా భరణి గారు చెప్పినట్టు నా మిత్రులు
ना श्रेयोभिलाषुलु भरणी गारु चेप्पिनट्टुगा व्यक्तिगा वृत्तिपरंगा మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి తనకొకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దానికి ఇంత మంది దక్షతగల టెక్నీషియన్స్ ఉన్నారు. సో అది జరుగుతుందనే నమ్మకం, పూర్తి నమ్మకం నాకుంది. పోస్టర్ రిలీజ్ కాబట్టి మనసులో ఉన్న మాటలు కొంతవరకే చెప్పగలుగుతున్నాను. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీతో మిగతా డీటెయిల్డ్గా మాట్లాడతాను. భరణి గారు టెక్నీషియన్స్ గురించి అంత బాగా చెప్పారు అంటే దక్షత గల వ్యక్తి ఆయన. ఆయన మంచి టెక్నీషియనే కాదు, మంచి నటుడు కూడా. మనందరికీ తెలిసిందే అది. ఆయన మార్కులు వేశాడంటే అది 100కి 100 మార్కులు వేశాడంటే దాని అర్థం అతను అంత అంత దక్షత గలవాడనే అర్థం. సో అతని జడ్జిమెంట్ కూడా కరెక్ట్ అవుతుంది నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ ఇద్దరం మా ఆయుష్ గురించి మాట్లాడుకునేటప్పుడు నేను చెప్పా ఎట్లా అంటే తనకి చాలా చాలామంది తనకి శ్రేయోభిలాషులు ఉన్నారు, తనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు సినిమాల్లో కూడా. కాబట్టి ఆయన మీరు ఎలా చేశారో అలాగే అతను కూడా చేస్తాడు. బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవ్వనివ్వండి, అతనికి బాగా మంచిదే కదా. అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ ఆర్ ఎక్సలెంట్, వాళ్ళంతా టాలెంటెడ్ అని. సో మీరందరూ టాలెంటెడ్ అంతా మీ టాలెంట్తో నది పుట్టేటప్పుడు ఒక్కొక్క చుక్క చుక్క చుక్కగా పుడుతుంది. ప్రవాహంలో వచ్చి 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 సముద్రం చేరేలోగా మహానదులు అవుతాయి, పుణ్యనదులు అవుతాయి. సో అలాగే వీళ్ళందరూ చుక్క చుక్కగా చేరి ఆ ప్రయాణంలో మహానది కావాలని, పుణ్యనది కావాలని, డబ్బులు సంపాదించే గొప్ప ఒక యూనిట్ కావాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించే మంచి యూనిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు దక్ష సినిమా యొక్క టైటిల్ లాంచ్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన తనికెళ్ళ భరణి గారికి మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చిన శరత్బాబు గారికి మిగతా ప్రెస్ మిత్రులకు, ఈ సినిమాలో హీరో హీరోయిన్లకు, ప్రొడ్యూసర్లందరికీ వెల్కమ్ చెప్తూ ఈరోజు ఏదైతే మన ముఖ్య అతిథి తనికెళ్ళ భరణి గారు జగమెరిగిన నటుడు, వాఖ్యాత, అందరికి తెలిసిన మనిషి. అలానే శరత్బాబు గారికి సారి గుర్తులేకపోవచ్చు, నేను 1978లోనే సారికి అభిమాని అయ్యాను. మొన్న వాళ్ళ బాబు ఆయుష్ గారు కూడా చెప్పాను, నేను ఖమ్మంలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఒక ప్రోగ్రాంలో మేము కండక్ట్ చేసిన దానికి సార్ ఆ రోజు యాక్టింగ్ వచ్చాడు డ్రామాలో. ఆ రోజు నుంచి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నేను ఒక గతాన్ని గుర్తు చేసుకుంటాను. అలానే ఏదైతే భరణి గారి ముందు, శరత్బాబు గారి ముందు ఈ సినిమాల గురించి మాట్లాడాలంటే మనం సరిపోము. అయినప్పటికీ రెండు మాటలు మర్యాదగా మాట్లాడాలి కాబట్టి ఈ సినిమాకు హీరో అయినటువంటి ఆయుష్ గారికి కూడా భవిష్యత్తు చాలా ఉండాలని, శరత్బాబు గారికి ఆయుష్ గారు ఎలా తమ్ముని కొడుకో మన సాయి కృష్ణ కూడా మా యొక్క తమ్ముని యొక్క పుత్రుడు, నా సొంత బిడ్డతో సమానం, వారికి కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వాలని. అలానే ఈ మూవీకి డైరెక్టర్ అయినటువంటి విక్కీ, ఇప్పుడు నేనేదైతే కొత్త బ్యానర్ తీసి నేను హీరోగా క్లాసిక్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే యొక్క బ్యానర్ని తరఫున నేను సినీ పాత్రలో నటిస్తున్నాను. దానికి ఈ విక్కీ ఫోటోగ్రాఫర్గా మంచి రిలేషన్ ఏర్పడ్డది కాబట్టి వారికి కూడా నేను వారి వ్యక్తిత్వాన్ని దగ్గరుండి చూసిన మనిషిగా వారు కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వాలని. అలానే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మ అను అమ్మాయి కూడా నాకు బాగా తెలుసు, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని. ఈ సినిమా ఆర్థిక విజయాలు, పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాలని భగవంతుని కోరుతూ. దక్ష వచ్చేసి అందరికీ ఒక మూవీ అండి, బట్ మాకేంటంటే ఎమోషనల్ అటాచ్మెంట్, ఎందుకంటే ఈ సినిమా వల్ల నాకు ఒక తమ్ముడు, ఒక అన్న, చాలామంది రిలేటివ్స్ దొరికారు. అండ్ మోర్ ఎవర్ ఇందులో ముగ్గురు గురించి మాట్లాడాలి. ఒకటి ప్రొడ్యూసర్,
ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టేసామా వెళ్ళిపోయామా పని అయిపోతుందా అంతవరకే చూడరు, తన దగ్గరుండి ఆర్టిస్టులు అందరి గురించి చూసుకుంటారు, చాలా కేర్ తీసుకుంటారు. సో అది నేను ఇంతవరకు నేను చేసిన ఒక 4 ప్రొడక్షన్స్లో ఎక్కడ కూడా నేను చూడలేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి విక్రాంత్ గారు, తన డైరెక్షన్లో ఎక్కడ కూడా అంటే ఆర్టిస్టుల మీద చిరాక్ పడ్డం కానీ కోపం పడ్డం కానీ అలా ఎక్కడ చెయ్యరు. ఏదున్నా కూడా చాలా కూల్గా చెప్పి ఒకటికి 2 సార్లు తను ప్రాక్టీస్ చేసి చేయించుకుంటారు. ఆ సహనం ఎక్కువ ఉంది తన దగ్గర. సో అందుకు తనంటే చాలా అభిమానం మాకు. అండ్ థర్డ్ వచ్చేసి ఎంత ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా సపోర్ట్ అనేది ఒకటి కావాలండి ప్రతి ఒక్కరికి కూడా, అది మాట పరంగా కానివ్వండి చేత పరంగా కానివ్వండి. అందులో ఇక్కడ వచ్చిన భరణి సార్ కానీ శరత్ బాబు సార్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అలా సపోర్ట్ చేయడం వల్ల మాలాంటి వాళ్ళు చాలామంది బయటకు వస్తారు. అండ్ వాళ్ళందరి సపోర్ట్ కూడా మాకు చాలా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ, సినిమా గురించి మాట్లాడితే నన్ను కొడతారు. యాక్చువల్గా నా రోల్ గురించి చెప్పేసుకోవాలని ముందే వార్నింగ్ ఇచ్చారు సార్, చెప్పట్లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ ఫిల్మ్ వచ్చేసి మేమందరం కూడా చాలా కష్టపడి తీసిన ఫిల్మ్. సో అరకులో అనమాట ఈ షూట్ జరిగిందంతా కూడా. సో డే అండ్ నైట్ ఎంత చలి ఉన్నా కూడా మేమందరం కూడా చాలా కష్టపడి చాలా ఇష్టంతో చేసాము. ఇదంతా కూడా మీ అందరికీ నచ్చుతుంది ఈ మూవీ తప్పకుండా. అండ్ ఇక్కడికి టైటిల్ రివీలింగ్కి వచ్చిన తనిఖీల బర్నీ సార్ అండ్ శరత్ బాబు సార్ గారికి ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ సపోర్ట్ మాకుంటే మేము ఇంకా చాలా ఎదుగుతామని అనుకుంటున్నాము. అండ్ ఇంకా డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ సార్ గారి గురించి అయితే చెప్పాలి అంటే చాలానే ఉంది, ఎందుకంటే మాలాంటి వాళ్ళని చాలా సపోర్ట్ చేస్తారు సార్. అండ్ షూట్లో ఏదైనా లేట్ అయినా కూడా మేము బాగా చేయకపోయినా కూడా చాలా పేషెన్స్గా మాకు అన్నీ అర్థమయ్యే విధంగా చెప్తారు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తల్లడ సాయి సార్ గారు అండ్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ మూవీకి మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ అండ్ సపోర్టింగ్ అనేది మాకు చాలా అవసరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.